Ladies and gentlemen. దావూద్ ఇబ్రహీం. మన దేశంలో ఈ పేరు వినని వారు బహుశా ఎవరు ఉండకపోవచ్చు, కానీ ఇతని గురించి పూర్తి వివరాలు తెలిసిన వారు చాలా తక్కువ. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు నుండి అండర్ వరల్డ్ డాన్గా, గల్లీ గుండా నుండి ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఎలా ఎదిగాడు, 1993లో ముంబైలో జరిగిన పేలుళ్లను అతను ఎందుకు ప్లాన్ చేశాడు, అసలు ఎవరికి దొరకకుండా ఇన్ని రోజులు ఎక్కడ తలదాచుకున్నాడు, ఈ విషయాలతో పాటు మరెన్నో విషయాలను ఈ వీడియో ద్వారా మనం దావూద్ ఇబ్రహీం గురించి తెలుసుకుందాం. ఇక మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దావూద్ పూర్తి పేరు దావూద్ ఇబ్రహీం కాస్కర్. ఇతను మహారాష్ట్రలోని రత్నగిరి డిస్టిక్లో జన్మించాడు. ఇతని తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్. ఇతను చిన్నప్పటి నుండి కూడా తండ్రి మాట అస్సలు వినేవాడే కాదు. అతనికి ఇద్దరు అన్నలు, ఒక చెల్లెలు ఉన్నారు. కొన్నాళ్లకు వారు రత్నగిరి నుండి ముంబైలోని డోంగ్రి అనే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారు. అక్కడే ఉన్న ఒక స్కూల్లో దావూద్ హై స్కూల్ విద్య కోసం చేరాడు. కానీ మనోడికి చదువు అంతగా అబ్బలేదు. ఆ ప్రాంతంలో ఉన్న లోకల్ రౌడీస్తో ఫ్రెండ్షిప్ చేసి వారి గ్యాంగ్లో చేరాడు. చిన్న చిన్న బెదిరింపులు, దొంగతనాలు చేసేవాడు. ఆ సమయంలోనే దావూద్ లైఫ్ని మార్చేసిన సంఘటన ఒకటి జరిగింది. తను పనిచేసే గ్యాంగ్కి లీడర్ అయిన బాషు దాదా దావూద్ తండ్రిని అవమానించాడు. అది చూసి తట్టుకోలేక దావూద్ మరియు అతని తమ్ముడు కలిసి బాషు దాదా మీద అటాక్ చేశారు. ఈ అటాక్ వల్ల మొట్టమొదటిసారి దావూద్ పేరు ముంబైలో మారుమ్రోగిపోయింది. ఈ సంఘటన తర్వాత దావూద్కి ఒక ఆలోచన వచ్చింది. ఎన్ని రోజులు ఇలా చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేసుకుంటూ పోదాం, ఇప్పటికీ చేసింది చాలు, ఇక ఇప్పటి నుండి జీవితంలో కావాల్సినంత డబ్బుని సంపాదించాలి అనుకున్నాడు. అప్పుడే అతనికి వినిపించిన పేరు హాజీ మస్తాన్. ఈ హాజీ మస్తాన్ ఎవరు అనుకుంటున్నారేమో, ఇతడు తమిళనాడు నుండి వలస వచ్చి ముంబైలోని షిప్యార్డ్లో కూలీగా పనిచేసేవాడు. ఒకరోజు ఒక అరబ్ షేక్ కొన్ని పెట్టెల నిండా బంగారం మరియు వజ్రాలను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న పోలీసులను చూసి భయంతో, వీటిని నగరంలోకి తరలిస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని హాజీ మస్తాన్తో ఆ షేక్ అన్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న హాజీ మస్తాన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అప్పటి నుండి ఎక్కడా వెనక్కి తిరగలేదు. స్మగ్లింగ్, సెటిల్మెంట్స్, ఎక్స్టోర్షన్, డ్రగ్స్, ఇలా అన్ని ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తూ అతి తక్కువ సమయంలో ముంబైకి డౌన్ అయ్యాడు. ఈ హాజీ మస్తాన్ దగ్గర మన దావూద్ ఇబ్రహీం చేరాడు. అన్ని ఇల్లీగల్ బిజినెస్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. హాజీ మస్తాన్ చేసే ప్రతి పనికి దావూద్ ప్రణాళికను రచించేవాడు. అలా మస్తాన్కి రైట్ హ్యాండ్ లాగా ఎదిగాడు. 1990లో హాజీ మస్తాన్ తన వారసుడిగా దావూద్ని ప్రకటించి తాను వెనుక నుండి కథ నడిపించేవాడు. ఒకసారి పగ్గాలు చేపట్టిన తర్వాత దావూద్ తన విశ్వరూపం చూపించాడు. ముంబైలో కాస్త పలుకుబడి ఉన్న కరీంలాలా మరియు వరదరాజన్లు కూడా దావూద్తో చేయి కలపడంతో ఇక అతనికి అడ్డు లేకుండా పోయింది. ముందు కేవలం కత్తులతో మర్డర్స్, డ్రగ్ స్మగ్లింగ్, చిన్న చిన్న సెటిల్మెంట్స్కే పరిమితమైన దావూద్ డిఎన్ఏ కంపెనీని స్టార్ట్ చేసి తన వ్యాపారాన్ని మరింత ఎక్స్పాండ్ చేశాడు. గన్ స్మగ్లింగ్స్, బాలీవుడ్లో ఇన్వెస్ట్మెంట్స్, బెట్టింగ్స్, ఎక్స్టోర్షన్స్, కిడ్నాప్స్, బెదిరింపులు, ఇలా డి కంపెనీ చేయని ఇల్లీగల్ పనులు లేవు. తన కింద ఛోటా షకిల్, అబుల్ సలీం రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్గా చేర్చుకొని ఇంకా తన విశ్వరూపాన్ని చూపించాడు. తనలాగా ఎవరు ఫ్యూచర్లో తనకంటే పెద్దడని అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఎవరైనా ఎదిగితే వారిని అణిచివేసేవాడు. అంచెలంచెల ఎదుగుతూ ముంబై నుండి ఇండియా మొత్తానికి డాన్గా మారాడు. 1993లో 13 చోట్ల 2 గంటల సమయంలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో దాదాపు 300 మంది చనిపోయారు, 1300 మందికి గాయాలయ్యాయి. ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైకి కోలుకోలేని దెబ్బ తగిలింది. చాలా భవనాలు కూలిపోయి శిథిలాలుగా మారాయి. దీని వెనుక ఉన్నది దావూద్ ఇబ్రహీమే అని పోలీసులు నిర్ధారించారు. దావూద్ ఈ పని చేయడానికి కారణం 1992లో అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీద్ని హిందువులు కూల్చేశారు. అంతేకాకుండా అక్కడ జరిగిన మత ఘర్షణలో చాలామంది ముస్లిమ్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మీద ప్రతీకారం తీర్చుకోవాలని దావూద్ ఇబ్రహీం ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. ఇక ఈ ఘటనతో దావూద్ పేరు ప్రపంచమంతా తెలిసింది. ఇండియా మరియు అమెరికాల ప్రతిపాదనతో యుఎన్ఓ దావూద్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. వెంటనే ఇండియా నుండి దుబాయ్ పారిపోయి అక్కడ తన బిజినెస్ని కొన్ని రోజుల పాటు నడిపించాడు. తర్వాత టెర్రరిస్ట్లని పెంచి పోషించే పాకిస్తాన్లోని కరాచీకి తన మగాం మార్చాడు. అక్కడి నుండే మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్లలో సెక్స్, సోషల్, డ్రగ్స్ స్మగ్లింగ్, వెపన్ సప్లై లాంటి వ్యాపారాలను విస్తరించి వేల కోట్లు సంపాదించాడు. కొన్ని రోజులకి లష్కర్ ఈ తాయిబా లాంటి ఉగ్రవాద సంస్థలతో పొత్తు పెట్టుకుని వారికి ఆయుధాలను సరఫరా చేయడం మొదలుపెట్టాడు.
ఇండియాని వదిలి పారిపోయిన తర్వాత దావుద్ యొక్క లొకేషన్ ట్రేస్ చేయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా ప్రయత్నాలు చేసింది. కానీ దావుద్ ఎవరికీ చిక్కకుండా తన నివాసాలను మారుస్తూ వచ్చాడు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా దావుద్ కరాచీలో లేడు అని తేల్చి చెప్పింది. 2015లో ఇండియన్ మీడియా ఒక టేప్ని రిలీజ్ చేసింది. అందులో దావుద్ వైఫ్తో మీడియా రిపోర్టర్ మాట్లాడి దావుద్ గురించి అడిగితే అతను పడుకున్నాడు అని చెప్పింది. మీరుండేది ఎక్కడ అంటే కరాచీ అని చెప్పింది. ఈ టేప్ అప్పట్లో చాలా వైరల్గా మారడంతో ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు పక్కా ప్రూఫ్స్తో దావుద్ లొకేషన్ని ట్రేస్ చేసి ఆధారాలను యుఎన్ఓలో ప్రవేశపెట్టారు. అక్కడ అన్ని దేశాలు ప్రెజర్ పెట్టడంతో 2019లో దావుద్తో సహా చాలామంది టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఉన్నట్లు పాక్ గవర్నమెంట్ అంగీకరించింది. అంత నేర చరిత్ర ఉన్న దావుద్ని ఇండియా పోలీసులు పట్టుకోలేకపోవడానికి కారణం అతనికి మన పొలిటీషియన్లతో ఉన్న కనెక్షన్స్. చాలామంది పొలిటీషియన్లకి బాలీవుడ్ యాక్టర్స్కి డ్రగ్స్ సప్లై చేసేవాడు. ఒక సంవత్సరం ఐపీఎల్ సీజన్లో 40,000 కోట్ల బెట్టింగ్ జరిగితే దాంట్లో దాదాపు 20,000 కోట్లు డీ కంపెనీకి చెందినవిగా గుర్తించారు. ఒక ఐపీఎల్ సీజన్కి 20,000 కోట్లు సంపాదించారంటే ఇలాంటి లీగ్స్ ఎన్నో ఉన్నాయి. క్రికెట్ లాంటి గేమ్స్ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నింటిని ద్వారా ఇంకెంత సంపాదించి ఉంటాడు? ఇంకా అతని మెయిన్ బిజినెస్ అయినా హవాలా, సెక్స్ రాకెట్, డ్రగ్స్ స్మగ్లింగ్, కిడ్నాప్, వీటి నుండి ఇంకెంత 100,000 కోట్లు సంపాదించి ఉంటాడు? ఎన్ని సంపాదించినా, ఇన్ని పాపాలు చేసినా ఈ అగంతకుడికి చివరికి వచ్చేది కుక్కచావి. రీసెంట్గా దావుద్కి మరియు అతని వైఫ్కి కరోనా పాజిటివ్ వచ్చింది అనే రూమర్స్ వచ్చాయి. అలాగే మన కంగనా రనౌత్ యొక్క ఆఫీస్ని కూల్చమని దావుద్ ఇబ్రహీం మహారాష్ట్ర గవర్నమెంట్కి ఆర్డర్ చేశాడని కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ అది ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎందుకోసం సైనింగ్ ఆఫ్. జై హింద్.